అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు దిగడంతో కొందరు తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పెద్దవడుగురు మండలం అప్పేచర్లి గ్రామంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన 5 మరో వర్గానికి చెందిన గరుడ శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కట్టెలు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో పొలానికి సంబంధించిన పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందన్నారు. అప్పేచర్లకు చెందిన గరుడ శేఖర్ రెడ్డి తన కుమార్తెను కళాశాలకు పంపి తిరిగి వస్తున్న తరుణంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు దాడి చేశారు. మాటు వేసి ఒంటరిగా వెళ్తున్న శేఖర్ రెడ్డిపై కట్టెలు రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఆయన బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. ప్రజల రాకను గుర్తించిన ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన శేఖర్ రెడ్డిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకి తరలించారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్య చేయాలని ప్రత్యర్థి వర్గం భావించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బాధితుడు బంధువుల ఫిర్యాదు మేరకు పెద్దవడుగురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీకు తెలియదు మీకు తెలియదు, మేము ఇంతవరకు ఒక్క మాట కూడా ఎవరిని కానీ ఒక్క మండలము ఇంతకుముందు సొసైటీ భాస్కర్ రెడ్డి సమస్య ఆల్రెడీ జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, మేము కేసు మీద ఆధారపడి ఉన్నాము. ఇంతకుముందు కూడా జరిగినప్పుడు కూడా ఇతని మొదటికి వాళ్ళని ఇది ఈ విధంగా చేయడానికి బాధ్యత చదవడానికి కారణం కూడా ఇతని ఇతను కూడా ఉన్నాడు. కాకపోతే మాకు కేసు మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎవరిని ఎటువంటి ఉద్దేశం కూడా మీ మనసులో పెట్టుకోలేదు. ఎప్పుడే కానీ ఎవరినే కానీ ఇంత సమస్య జరిగినప్పటికీ మా ఇల్లు కూడా కొట్టినారు, భాస్కర్ రెడ్డిని చంపినారు, పొలాలు దున్నేసినారు, పైప్ లైన్లు తీసేసినారు. అయినా కూడా మేము ఎటువంటి వాళ్ళ మీద ఇది ఉద్దేశపూర్వకంగా ఏమైతే ఏమి లేము. కాకపోతే ఇప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు అతను కూతురు కాలేజీకి పోయింది, కూతురు కోసరం బస్టాండ్కి పోయి అప్పేచర్ల బస్టాండ్కి పోయి అతని కోసరం పోయినాడు. కేశవరెడ్డి కొడుకు ప్రకాశ్రెడ్డి, ప్రకాశ్రెడ్డి కొడుకు తిమ్మారెడ్డి, వీళ్ళు 5 కలిసి అతను మీద ఉద్దేశపూర్వకంగానే ఉన్నారు. ఇంతకుముందు పొలం సమస్య కూడా పొంది ఆల్రెడీ, కాకపోతే పొలం పోతేనేమి లేని తంటెలతోనూ పైపులతోనూ ఇటుక పిల్లలతోనూ దాడి చేసినారు 5 కలిసి.